Hi friends, welcome to Gopi Information YouTube channel. Ippudu nee video lo Chittoor jilla nundi staff nurse post la bharti ki notification vidla avadam jarigindi. Ee notification yokka poorthi vivaralu nee video lo telichestanu. Munduga post lu mottham parisilisthe staff nurse mottham post lu 43 post lu evaraithe BSc nursing gaani GNM gaani pass avtaro varu staff nurse post lu apply chesukochu. Next category pharmacist grade 2 mottham postulu 12 postulu evaraithe d pharmacy gaani b pharmacy gaani m pharmacy gaani put chestaro varu ee pharmacist grade 2 postulu ki apply chesukochu. Age ni parisilisthe oc abhyardulu ante your candidates 42 samvatsaral lopu unna vallu apply chesukochu. SST bc abhyardulu ki 5 years podigimpu untundani ex service unna variki 3 years untundani అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు పొడిగింపు ఉంటుందని ఈ నోటిఫికేషన్లో తెలియజేశారు. అలా సెలక్షన్ ప్రాసెస్ అనేది 75 మార్కులు వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులకి యాడ్ చేయడం జరుగుతుందని ఇందులో పేర్కొంచారు. అలాగే 15 మార్కులు గవర్నమెంట్ సర్వీస్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ చేస్తే వారికి 15 మార్కులు యాడ్ చేయడం జరుగుతుందని ఇందులో గరిష్టంగా 15 మార్కులు కలపడం జరుగుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన 10 మార్కులు కూడా వా సెలెక్ట్ అభ్యర్థి ఎవరైనా సరే వారి యొక్క క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ నుంచి 1 మార్క్ చొప్పున యాడ్ చేయడం జరుగుతుందని గరిష్టంగా 10 మార్కులు యాడ్ చేయడం జరుగుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అనేది ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు వారికి 4 జూలై సాయంత్రం 5 గంటలకల్లా పంపించమని చెప్పి పోస్ట్ ద్వారా పంపించమని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. దీనికి అటాచ్ చేసిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th క్లాస్ యొక్క సర్టిఫికెట్, అలాగే మార్క్స్ మెమోస్ యొక్క అన్ని మార్క్స్ మెమోస్ సర్టిఫికెట్స్, అలాగే మెడికల్ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు షెడ్యూల్ సర్టిఫికెట్స్, అలాగే ఈ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఫీజు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫీజు అనేది జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకి 500, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు 200గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. డీడీ అనేది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు వారి పేరు మీదుగా ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులో తీయమని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ డీడీని కూడా మీరు పంపించవలసిన ఇందులో మెన్షన్ చేయడం మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తిగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు వారి యొక్క పూర్తి అభ్యర్థి యొక్క పూర్తి మెరిట్ ప్రకారం తీయడం జరుగుతుందని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అభ్యర్థి యొక్క అప్లికేషన్ ఫామ్ని పరిశీలిస్తే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎడిట్ చేయాలి. అలాగే మీ యొక్క పూర్తి బయోడేటా ఇందులో ఫిట్ చేసి తర్వాత అది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అది క్వాలిఫికేషన్లో మీకు వచ్చిన మార్కులు, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అది మెడికల్ కౌన్సిల్ యొక్క సర్టిఫికేట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. అది అడ్రస్ యొక్క మీ యొక్క ఫోన్ నెంబర్తో సహా ఈమెయిల్తో సహా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. చెక్ లిస్ట్లో మీరు ఏమేమి అప్లై చేస్తున్నారు, ఏమేమి సర్టిఫికేట్స్ అనేది మీరు ఎంక్లోజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఎస్ఎస్ సర్టిఫికేట్ అనేది ఎంక్లోజ్ చేస్తే కనుక ఎస్ఎంఏ సంతకం పెట్టాలి, ఎస్ఎంఏ టిక్ పెట్టాలి. అలాగే మార్క్స్ మెమోస్ యొక్క అన్ని ఇయర్స్ యొక్క మార్క్స్ మెమోస్ కూడా చెక్ లిస్ట్ మీద టిక్ పెట్టాలి. అలాగే మీ యొక్క మెడికల్ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ, అలాగే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జెరాక్స్ కాపీసు, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు యొక్క జెరాక్స్, అలాగే డీడీ తీస్తారు ఆ డీడీ యొక్క కాపీని కూడా మీరు జత చేయమని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అప్లికేషన్తో పాటు ఫిల్ చేసి అదేవిధంగా ఇవన్నీ అటాచ్ చేసి 4th జూలై సాయంత్రం 5 గంటలకల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు వారికి పంపించవలసిందిగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ని, నోటిఫికేషన్ని, వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా అర్హతలు ఉంటే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.